फ्रेंड्स वीडियो मैं डिस्कसे टापिक नेवी एएएसएसआर एमआर नोटिफिकेशन गुरी मैं वीडियो डिस्कस अंड नोटिफिकेशन अच्छे रिलीजी का मन की रेग्युर अच्छे वे नोटिफिकेशन का सेपरेट नोटिफिकेशन अन्ट दीन ओक क्वालिफिकेशन वे टेन्त अंड इंटरमीडिएट अंड एवरी उ नोटिफिकेशन प्रासेस अप्लीकेशन प्रासेस ने वीडियो क्लारिटी का लास्ट वर्क चूसे अर्थम इकट्ड स्किप अंड नेक्स्ट वे लास्ट डेट एपड़े मार्च 14th ఉంటుంది అండ్ ఫస్ట్ స్టార్టింగ్ డేట్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకుంటారు చాలా చాలా బ్రైట్గా ఉంటుంది ఈ యొక్క జాబ్ వచ్చిన తర్వాత మన ఫ్యూచర్ అనేది ఓకేనా సో ఎనీవే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇండియన్ నేవీలో జాబ్ సాధించాలనుకుంటారో సో మనకి యూఎఫ్జి యాప్ అనేది మీకు పర్ఫెక్ట్గా 100% న్యాయం చేసి జాబ్ వచ్చే విధంగా చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డెమో క్లాసెస్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు సో ఇవన్నీ కూడా డెమో క్లాసెస్ విన్న తర్వాతకి మీరైతే కోర్సెస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ అండ్ డైలీ ఇక్కడ మాక్ టెస్ట్ అయితే వస్తాయి అండ్ ఫ్రీగా డైలీ డోస్ అనేసి వస్తాయి అన్నమాట ఇక్కడ డైలీ డోస్ అనేది ఫ్రీగానే ఉంటాయి ఇక్కడ ఫ్రీ టెస్ట్ ఇవన్నీ కూడా ఓకేనా సో మనకి నేవీ నుంచి జాబ్ వచ్చిన వారు కూడా ఉన్నారు వారికి ఇంటర్వ్యూ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ స్టోర్ అని ఆప్షన్ ఉంది చూసారా స్టోర్ అని ఆప్షన్కి అయితే వెళ్ళండి ఓకేనా సో స్టోర్ అని ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేవీ ఏఎస్ఎస్ఆర్ కోర్సు తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ అండ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అంటే మీరు ఏ టైంలోనైనా చూసుకోవచ్చు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా స్పెషల్ పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 4200 ఉంది చాలా తక్కువ ప్రైస్ చేసేయండి మీరు కంపేర్ చేసుకుంటే వేరే దాంతో ఇక్కడ క్యూపన్ కోడ్ అని ఉంది సరే క్యూపన్ కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే అండ్ ఒక క్యూపన్ కోడ్ అయితే అవైలబుల్ ఉంది కదా దీని మీద అప్లై చేశారనుకోండి మీకైతే 300 రూపీస్ అయితే సేవ్ అయిపోతుంది చూసారు ఇక్కడ 3899 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట ఓకేనా సో చాలా అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు సో మీరైతే యూజ్ చేసుకోండి అవకాశాన్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ ముందుగా ఫ్రెండ్స్ నేను UFJUS.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను చెప్పాను కదా ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమి వచ్చినా కానీ ఇక్కడైతే వస్తాయి సో ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే నేవీ ఏఎస్ఎస్ఆర్ ఎంఆర్ స్పోర్ట్స్ 2021 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అని చూసారా సో నేనైతే మీకు దీని యొక్క ఈ యొక్క పోస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను మీకు ఈ వీడియో చూడడం ఇష్టం లేదు అని అనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా సో క్లియర్ కదా సో కానీ నేను చెప్పేది మీకు క్లారిటీగా ఉంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి ఓకే సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ ఉంటుంది నోటిఫికేషన్ అనేది నేవీ సెయిలర్లో ఉంటుంది అండ్ స్టార్టింగ్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడనంటే ఫిబ్రవరి 10th 2021కి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడనంటే 7th March 2021కి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఫర్దర్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా అండ్ మన ఛానల్లో కూడా చెప్తూ ఉంటాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్లో డైరెక్ట్ ఎంట్రీ పెట్టి ఆఫీసర్ అని ఉంది సరే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో మనకి పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఎనీ స్ట్రీమ్ ఎవరైనా కానీ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా ఎంట్రీ ఇది అంతా కూడా నేవీలో స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వారు మాత్రమే ఎలిజిబుల్ అయిపోతారు అంటే మనకి రెగ్యులర్గా నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ వచ్చేది అది సపరేట్ ఇది సపరేట్ కన్ఫ్యూజ్ అవ్వకండి సో మనకి అండ్ ఏ స్పోర్ట్స్ లేకుండా కానీ అప్లికేషన్ చేసుకునే నోటిఫికేషన్ సపరేట్ ఉంటుంది ఇది సపరేట్ ఉంటుంది ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది ఓకే సో అది ఆన్లైన్ అప్లికేషన్ వేరియేషన్ అనేది తెలుసుకోవాలి మీరు ఇక్కడ ఏ స్పోర్ట్స్ ఉంటే మనకి ఎలిజిబుల్ అయిపోతారు అది కూడా నేను చెప్తాను కంగారు పడకండి సో లాస్ట్ వరకు అయితే చూడని చెప్పాను కదా ఇక్కడ గేమ్స్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఉన్నా కానీ నేషనల్ ఉన్నా స్టేట్ లెవెల్ ఉన్నా కానీ ఆ యొక్క అనే గేమ్ అనేది మనకి జూనియర్ అండ్ సీనియర్ ఏ లెవెల్లోనైనా పార్టిసిపేట్ చేసినా కానీ మనకి యాక్సెప్ట్ చేస్తారు కొన్ని యూనివర్సిటీ లెవెల్లో కూడా కొన్ని స్పోర్ట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారని చెప్పడం జరిగింది ఓకేనా సో అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ అయితే మనకి మేజర్గా ఇవిజువల్గా మనం పార్టిసిపేట్ చేసిన గేమ్స్ ఏదైనా ఉంటాయి మనం ఎక్కడైనా అటెండ్ అయినట్లయితే మనకి 6th పొజిషన్ నేషనల్లో తీసుకుంటారు అండ్ అదేవిధంగా అది సీనియర్ పరంగా అండ్ జూనియర్ పరంగా తీసుకుంటే 3rd పొజిషన్లో ఉన్నటువంటి తీసుకుంటారు అన్నమాట ఓకేనా అండ్ యూనివర్సిటీ పరంగా ఏదైనా మనము పార్టిసిపేట్ చేసి అది కూడా 3rd పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుంటారు అప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా టీం పరంగా అయితే ఉన్నామో మనము అండ్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఏది పార్టిసిపేట్ చేసినా కానీ తీసుకుంటారు అన్నమాట ఇండివిజువల్గా నేను చెప్పాను మీకు ఓకేనా మరి దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అంటే చెప్పింది కదా పిటీ ఆఫీసర్కి మనకి ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే 1st ఫిబ్రవరి 1999 నుండి
31st జనవరి 2004 మధ్యలో ఎవరైతే ఉంటారో వారైతే ట్రై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ క్లియర్ ఎస్. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సెకండరీ రిక్రూట్ అన్నమాట, ఎస్ఎస్ఆర్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ కనుక చెక్ చేసినట్లయితే మనకి సేమ్ పైన ఈ విధంగా అయితే మనం అయితే మాట్లాడుకున్నామో, సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ ఎవరైనా కానీ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఏ స్పోర్ట్స్ ఉండాలని చెప్తాను, కంగారు పడకండి. మరి ఇక దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనంటే 1 ఫిబ్రవరి 2000 నుండి అండ్ 31 జనవరి 2004 మధ్యలో ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అటువంటిది ఏమి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు, అటువంటిది ఏమి కూడా ఉండదు ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్ రిక్రూట్ అంటే ఎంఆర్ అంటే మనం ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి 10th పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ నేషనల్ అదేవిధంగా స్టేట్ లెవెల్లో మనకి సర్టిఫికేట్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ సంబంధించినటువంటిది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనంటే 1 ఏప్రిల్ 2000 నుండి 31 మార్చ్ 2004 మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటుందో సో వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వన్ డే ఎక్కువైనా వన్ డే తక్కువ అయినా కానీ ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, క్లియర్ కదా? ఎస్. ఇక్కడ మనకి పే అండ్ అలవెన్సెస్ అంటే మనకి వీళ్ళు ముందుగా మనకి జాబ్ వచ్చిన తర్వాతకి 14,600 రూపీస్ పర్ మంత్గా మనకి స్టైఫండ్ అయితే ఇస్తుంటారు. శాలరీ పరంగా చూసుకుంటే మనకి 21,700 అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫర్దర్గా మనకైతే శాలరీ అనేది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకి ఎంఎస్పీలు కూడా ఉంటాయి, 5,200 పర్ మంత్ అనేసి టీఏడిఎల్ ఇటువంటివి అయితే చాలా ఉంటాయి. అండ్ మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ జాబ్ వచ్చాక. మస్ట్కే లైఫ్ అనేది ఒక లగ్జరీగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్లలో ఏ సర్టిఫికేట్ ఉండాలని కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మేజర్గా చూడండి, నేను చెప్పే ప్రతి ఒక్క స్పోర్ట్స్ తప్ప మిగతా ఏవి కూడా ఉండవండి, ఇవి మాత్రమే ఉంటాయి. ఇవి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, అంటే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని కవర్ అయ్యే విధంగా ఉంటాయి. ఓకే, చూద్దాం. ఏదైనా కానీ అది మనకి జూనియర్ అయినా సీనియర్ అయినా కానీ నేషనల్ అయినా స్టేట్ లెవెల్ అయినా కానీ అండ్ యూనివర్సిటీ లెవెల్ అయినా కానీ కానీ మనమైతే అండ్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? చెప్పాను కదా క్వాలిఫికేషన్ తగ్గట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అథ్లెటిక్స్ ఉంటాయి, తర్వాతకి ఆక్వటైస్ ఉంటుంది, తర్వాతకి అండ్ బాస్కెట్బాల్, తర్వాతకి బాక్సింగ్, తర్వాతకి క్రికెట్, తర్వాతకి ఫుట్బాల్, తర్వాతకి మనకి హ్యాండ్బాల్, తర్వాతకి కబడ్డీ, తర్వాతకి వాలీబాల్, తర్వాతకి వెయిట్ లిఫ్టింగ్, తర్వాతకి రెస్లింగ్, తర్వాతకి స్క్వాష్, తర్వాతకి ఫెన్సింగ్, తర్వాతకి గోల్ఫ్, అదేవిధంగా మనకి ఇక్కడ టెన్నిస్, అదేవిధంగా అండ్ కయాకింగ్, ఇవన్నీ కూడా అయితే రోవింగ్, షూటింగ్ అండ్ సెయిలింగ్ అండ్ విండ్స్ సర్ఫింగ్, ఇవన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకైతే చాలా చాలా అండ్ జిమ్నాస్టిక్ కూడా ఉందండి, గమనించాలి మనం ఇక్కడ జిమ్నాస్టిక్ అండ్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకైతే అండ్ చాలా ఇచ్చినటువంటి గేమ్స్ అనమాట. సో ఈ గేమ్స్కి ఎవరైతే ఇంతకుముందుకు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేస్తే మనం ట్రై చేసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా? ఎస్, క్లియర్. అయితే మనకి హైట్ అనేది ఎంత ఉండాలంటే మినిమం 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియర్, ఇది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ పరంగా ఏదైనా సైట్ ఉంటే మనం లేజర్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ బెటర్ ఐ వచ్చేసి ఇదంతా కూడా ఇక్కడైతే ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను కాబట్టి మీరైతే చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనంటే ముందుగా మనము ఏదైనా పోస్ట్కి మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నేనే చెప్తాను. ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఫిల్అప్ చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ మనం చేసేది, ఆన్లైన్ అప్లికేషన్ కాదు. అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా, సో వీడియో చేసిన తర్వాత నుంచి మీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నట్లయితే నేనైతే దాని గురించి ఒక అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లేదు తక్కువ మంది ఉన్నారనుకోండి, 1 or 2 మెంబర్స్ లేదంటే 1-10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్లికేషన్ చేయడం అనేది కొంచెం నేను చూపించిన ప్రాసెస్ అనేది కష్టమైపోతుంది. మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నారా, ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ చేద్దాం అనుకుంటే ఓకే, నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అప్లికేషన్ ప్రాసెస్ చేయాలా వద్దా అనేది. ఓకేనా? అయితే ఇక్కడ మనం చేసే ఆ యొక్క ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎన్వలప్లో మన యొక్క డాక్యుమెంట్స్ అనేది పెట్టేస్తాము. అంటే మీరు సిఆర్పిఎఫ్ రీసెంట్లీ ఒకవేళ వీడియో కనుక చూసినట్లయితే 789 పోస్ట్ది ఆఫ్లైన్ అప్లికేషన్ చేసాం మనం. సేమ్ అదేవిధంగా మనము ఆ యొక్క ఫామ్ అనేది ఫిల్అప్ చేసి ఎన్వలప్లో మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టి మనం ఏం చేస్తామంటే ఆర్డినరీ పోస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పీడ్ పోస్ట్ చేయకూడదు అని మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడు రిజెక్ట్ అవుతుందంటే మీరు స్పీడ్ పోస్ట్ చేయకూడదు, కొరియర్ ద్వారా చేయకూడదు అని చెప్పారు. ఓకేనా? క్లియర్. ఇది ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలి. అంటే షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా విల్ బి బేస్డ్ ఆన్ హై స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. అంటే మనకి ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ ఏ విధంగా వస్తుందనంటే మనం ఏదైతే మన స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది పెట్టేసి మనం అప్లికేషన్ చేస్తాం కదా,
చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ బేస్ ఆధారంగా చేసుకొని మన యొక్క స్పోర్ట్స్ అంటే మనకి పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉందా సెకండ్ పొజిషన్లో ఉందా అని బేస్ చేసుకొని దానిలో షార్ట్ లిస్ట్లో తీసి మనకి అడ్మిట్ కార్డ్ అయితే మళ్ళీ రిటర్న్గా ఆఫ్లైన్లోనే పోస్ట్ చేస్తారు ఇంటికి. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ అటాచ్ చేస్తాము అండ్ అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేస్తాము. అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చూస్తున్నారు, ఏ ఫోర్ సైజులో మనకి ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. చెప్పాను కదా ఇక్కడ ఎన్వలప్ అనేది తీసుకుని అందులో మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత దానిపైన ఒక స్టిక్కర్ అడ్రస్ అయితే ఇదైతే పెట్టాలని చెప్తున్నారు. ఓకేనా? ఏమంటున్నారంటే PO/SSR/MR/NMR/FIRST2020 ఓకే కబడ్డీ నేషనల్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్గా అలా చెప్తున్నారు. అక్కడ మనకి ఏ స్పోర్ట్స్ అయితే ఉందో ఆ స్పోర్ట్స్ పెట్టాలి అక్కడ. ఓకేనా? ఆడ కబడ్డీ నేషనల్ లెవెల్ ఉందని అదే పెట్టకూడదు. అది ఫర్ ఎగ్జాంపుల్గా అలా పెట్టాలనేసి ఒక ఎగ్జాంపుల్కి ఇలా చెప్పారు. ఓకేనా? సో క్లియర్. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్లో అయితే ఉండాలి. మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయడం జరిగింది, లేదంటే రిజెక్ట్ చేస్తా అని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా? సో అది కూడా రీసెంట్ పాస్పోర్ట్ అయి ఉండాలి కానీ ఖచ్చితంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీద మన యొక్క నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఓకేనా? సో అది బ్యాక్ సైడ్లో. ఓకేనా? సో ఎనీవే నేనైతే చెప్తూ ఉంటాను అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు కావాలొద్దని. మీరు ఒకవేళ అంత ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అనేది ఎక్కడికి సెండ్ చేయాలి అని డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇచ్చేస్తాను నేను. ఓకే, ది సెక్రటరీ ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అనేసి 7th ఫ్లోర్ చాణక్య భవన్ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ MOD నేవీ న్యూఢిల్లీ 11001. ఓకే, ఇది మనకి అడ్రస్ అన్నమాట, మన అప్లికేషన్ పంపించవలసినటువంటి అడ్రస్ ఇది. ఓకే, సో మరి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కావాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్ అని చూసారు. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు క్రోమ్ నుండి అయినా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ డ్రైవ్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ క్లిక్ చేసేయండి. సో మీకు వచ్చినటువంటి మెయిల్ అడుగుతుంది, అది క్లిక్ చేసేయాలనుకోండి. సో మెయిల్ నుండి మీకు అయితే ఓపెన్ అవుతుంది, ఐ మీన్ డ్రైవ్ నుండి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో చూసినారా, మీకు కనిపిస్తుంది చూసారా? సో ఇది అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది. మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకుంటాం, దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇది అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేస్తాం. యాక్చువల్గా మనం ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్కువగా అయితే చెప్పాము, కానీ నేవీది ఏఎస్ఎస్ఆర్ MR నోటిఫికేషన్ వచ్చిందని మీ దగ్గరకు వచ్చేసరికి సార్ మరి అండ్ నార్మల్ నోటిఫికేషన్ వచ్చింది కదని మీకు అయితే డౌట్ వస్తుంది. సో అప్పుడే అయినా కానీ నేనే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే నేను చెప్తున్నాను. అంటే ప్రీవియస్లో కూడా నేను అయితే చెప్పాను, ఇది నేవీకి సంబంధించిందంటే ఇంపార్టెంటే మనకి కాబట్టి చెప్తున్నాను. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళకి కాబట్టి నేను చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం మనం. మీకైతే డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, తర్వాతకి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎక్కువగా PDFs కానీ ఇవన్నీ వీడియోస్ కూడా వస్తుంటాయి మీకు. సో ఇవంతా కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ ఇంకా రికమెండేటివ్ ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా కింద ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇవంతా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మీకు దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, దానిని బేస్ చేసుకొని నేను స్పెషల్గా ఒక వీడియో చేయడమా లేదంటే అప్పటికప్పుడు రిప్లై ఇవ్వడమా అని జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అండ్ దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో అప్లికేషన్ చేసుకుంటున్నారో సో ఒకసారి అయితే కమెంట్స్లో అయితే పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.